కాబట్టి గురువులు అనే వాళ్ళు పేరెంట్స్ మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ పేరెంట్స్ మదర్ ఈజ్ గాడ్ ఫాదర్ ఈజ్ గాడ్ అండ్ గురు ఈజ్ గాడ్ అండ్ గెస్ట్ ఈజ్ గాడ్ దట్ ఈజ్ అవర్ ఇండియన్ కల్చర్ దట్ ఈజ్ అవర్ ఇండియన్ కల్చర్ దట్ ఈజ్ అవర్ ఇండియన్ కల్చర్ కాబట్టి అందరూ కూడా పిల్లలందరూ కూడా నేను చెప్పాను కండక్ట్ క్యారెక్టర్ అనేది ర్యాంక్స్ అనేటివి వస్తుంటాయి ర్యాంక్స్ అనేటివి వస్తుంటాయి ఎస్ఎస్సి కాగానే ఇంటర్మీడియట్ ఉంటుంది ఇంటర్మీడియట్ కాగానే డిగ్రీ చేస్తారు తర్వాత జాబ్ చేస్తారు తర్వాత ఏదో చేస్తారు కానీ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ ది ఎండ్ ఆఫ్ సర్వీస్ ఈజ్ క్యారెక్టర్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఉంటేనే క్యారెక్టర్ లేకుండా ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అయినా పెద్ద ఇండస్ట్రియల్ అయినా పెద్ద పొలిటికల్ లీడర్ అయినా కానీ వితౌట్ క్యారెక్టర్ అతడు పేరెంట్స్ రెస్పెక్ట్ చెయ్యకపోతే గురువులను రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేబర్స్కు రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాడు ఎంత పెద్దోడైనా వేస్టే కాబట్టి ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ ది ఎండ్ ఆఫ్ సర్వీస్ ఆల్సో క్యారెక్టర్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ ఆల్సో క్యారెక్టర్ డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు చదువు ఎవరైనా చదువుతారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఉంటాడు క్యారెక్టర్ లేకపోతే వేస్ట్ కాబట్టి మీరందరూ కూడా పిల్లలు పేరెంట్స్ కూడా క్యారెక్టర్ నేర్పండి కండక్ట్ నేర్పండి చదువులు ఫస్ట్ క్లాస్ రాలేదని ఎప్పుడు బాధపడద్దు థర్డ్ క్లాస్ వచ్చే వాళ్ళు టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారు ఐపీఎస్ ఆఫీసర్ అయినారు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయారు కాబట్టి రియలైజ్ అయ్యారు ఎడ్యుకేషన్ కంటే ముందు క్యారెక్టర్ నేర్పండి కండక్ట్ నేర్పండి పేరెంట్స్ అనేటి పేరెంట్స్ ఉంటారు యాజ్ ఎ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏసీపీగా నేను చెప్తున్నాను ఏంటంటే వాళ్ళు పిల్లలు ఉంటారు పిల్లలతో పాటు రెడ్ సిగ్నల్ జంప్ చేస్తుంటారు పిల్లలు ఏం నేర్చుకుంటారు చెప్పండి మీరు రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే మీ తర్వాత వీళ్ళు ఉంటారు దిఆర్ ఫ్యూచర్ హీరోస్ అండ్ హీరోయిన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఫాలో యూ పేరెంట్స్ను అడల్ట్స్ను వాళ్ళు ఫాలో అవుతారన్నమాట మీరు అబద్ధం చెప్తారు ఇంట్లో ఉండి క్యాబోతే జూట్ బోల్తే జూట్ బోల్తే నయ్యే బాప్ నయ్యే మా నయ్యే బోల్తే ఉనీ వాల్సి బోల్తే కబీబీ నయ్ బోల్నా జూట్ నయ్ బోల్నా ఆనెస్టీ రైనా ఓ ఓ అయినా ఓ చిల్డ్రన్కే ఓ అయినా ఓ వాళ్ళ పిల్లల ముందు ఎప్పుడు కూడా గొడవ పడద్దు పేరెంట్స్గా నేను చెప్తున్నాను మీరుంటే ఎక్కడన్న పోయి కొట్లాడండి ఎక్కడ పార్కు పోయి ఒకడ పరేడ్ గ్రౌండ్ పోయి ఎక్కడన్నా కొట్లాడండి కానీ పిల్లల ముందు మాత్రము మీరు కొట్లాడద్దు ఘర్షణ పడవద్దు డోంట్ క్వారెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్ అరే హరేక్ ఫ్యామిలీ మేర్ అయితే ఓ గల్ ఓ గలాటార్ అయితే ఘర్షణ ఆతే మగర్ ఏ అయినా బచ్చోంకే ఆల్రెడీ ఐఆమ్ ఆల్సో రిక్వెస్టింగ్ టీచర్స్ ఆల్సో డోంట్ ఇన్సల్ట్ స్టూడెంట్స్ ఆల్సో అంటే ఒక స్లాప్ ఇదైంది ఓకే రైట్ ఓకే ఈజ్ గుడ్ ఇది బాగానే అయ్యండు కానీ ఒక్కోసారి ఏమైపోతుందంటే అంటే నాకు ఒక సన్ ఉన్నాడు ఆల్రెడీ ఈజ్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు నిన్నే వచ్చాడు వాళ్ళ మదర్తో ఏం చెప్తుందంటే నేను ఏదో చిత్తు పేపర్ ఉంటే వాళ్ళకు టీచర్ అనేది ఇట్లా ఇసురు పడేసిందట అట్లా అతడు చాలా బాధపడ్డాడు అనమాట టీచర్స్ కూడా అంటే ఇన్సల్ట్ చేసి అందరి ముందు కాకుండా ఇండివిజువల్గా ఇన్సల్ట్ చేయాలి టీచర్స్ కూడా అందరి ముందు ఇన్సల్ట్ చేసిననుకో అతడు హర్ట్ అయిపోతాడు అందరూ ప్రతీక్ జైన్లు కాలేరు నితిన్ కూడా ఉంటారు అంటే ఎగ్జాంపుల్ రైట్ కాబట్టి మీరందరూ కూడా పేరెంట్స్ అందరూ వచ్చారు కాబట్టి మీ పిల్లల ముందు మీరు ఏది కూడా మీరు వేరే ఎక్కడన్నా చేయండి కానీ పిల్లల ముందు చేయొద్దు ఎందుకోసమంటే పెద్దలు ఏ విధంగా చేస్తారో పిల్లలు అదే విధంగా చేస్తారు రెడ్ సిగ్నల్ జంప్ చేశారనుకో వారు రెడ్ సిగ్నల్ జంప్ చేస్తారు మీరు హెల్మెట్ పెట్టుకోలేరనుకో వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోరన్నమాట యాజ్ పర్ మోటార్ వెహికల్ యాక్ట్ కంపల్సరీ రైడర్ అండ్ పిల్లియన్ రైడర్ అందుగురించే మనకు 350 హెల్మెట్స్ అవన్నీ కూడా మీరు అందరూ కూడా వేర్ చేయాలి ఎందుకోసమంటే ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్స్లో సో మెనీ పర్సన్స్ లాస్ దేర్ లైవ్స్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ కాబట్టి మీ మంచి స్కూలు వాళ్ళ యొక్క ట్రాక్స్ ఫౌండేషన్ వాళ్ళు 350 హెల్మెట్స్ ఇచ్చారు కాబట్టి అందరూ ఇంచుమించు అందరికి ఇచ్చారు కాబట్టి ప్లీజ్ వియర్ హెల్మెట్ వైల్ రైడింగ్ డ్రైవింగ్ ఆఫ్ టూ వీలర్ ఎందుకోసం అంటే పోయిన ప్రాణము మళ్ళీ రాదు పోయిన తర్వాత మళ్ళీ రాదు ప్రాణము రాదు కండక్టర్ రాదు క్యారెక్టర్ రాదనమాట
కాబట్టి మనము ప్రాణం ఉన్నప్పుడే మన ప్రాణాలను రక్షించుకోవాలి ఎందుకోసం అంటే 45% యాక్సిడెంట్స్ మోటార్ సైకిల్ 2 వీలర్స్ అవుతున్నాయి అన్నమాట ఎందుకు వితౌట్ వేరింగ్ హెల్మెట్ కాబట్టి మీరందరూ కూడా హెల్మెట్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా మీరు హెల్మెట్స్ ధరించాలని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అలాగే ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఉన్నారు ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఉన్నారా ఇందులో